సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేసింది. మహేష్ బాబు సరిలేరు నీకెవరో ట్రైలర్ మత్తు దిగకముందే అల్ల వైకుంఠపురంలో ట్రైలర్ కూడా వచ్చేసింది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. తాజాగా విడుదలైనటువంటి ట్రైలర్ నెంబర్ 1లో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుందంటే అది ఏ రేంజ్లో అదరగొట్టిందో చూస్తే అర్థమైపోతుంది. ఈ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ట్రైలర్లో సినిమా చూపించేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్కి తోడు కామెడీ యాక్షన్ కూడా మిస్ చేశాడు మాటల మాంత్రికుడు. మాస్క్కి కూడా ఈ చిత్రం కావాల్సినంత మసాలా ఉందని ఈ ట్రైలర్లో చూపించాడు త్రివిక్రమ్. అయితే ఈ మధ్య విడుదలైనటువంటి పాటలు సామజ వర్గమన రాములో రాముల అన్ని అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇదే చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఇవ్వలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు విదిలైనటువంటి ట్రైలర్ మీద సినిమా మీద అంచనాలు డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. అయితే ఈ విషయాలన్నీ ఒకసారి పక్కన పెడితే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అనుకోకుండా ఒక ఫ్యామిలీ ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఎలా బయటపడదామని చూస్తున్న టైంలో అదే కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని ప్రేమిస్తే ఇంకెలా ఉంటుంది అనుకోకుండా అదే టైంలో ఆ కుటుంబం అతిపెద్ద ఆపదలో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది, వాళ్ళందరినీ హీరో ఎలా సేవ్ చేశాడు, అసలు వీరందరూ ఒకే కుటుంబమా లేక చుట్టాలా లేక ఆ ఫ్యామిలీలో వీళ్ళ తండ్రి పనిచేస్తాడా, ఇలాంటి స్టోరీతో త్రివిక్రమ్ రాసుకున్నటువంటి ఒక అద్భుత కథ తెర మీద చాలా ప్లాన్డ్గా తీశారని అంటున్నారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్సేనని చెప్తున్నారు. పూజ అగ్దేని తనదాన్ని చేసుకునే సీన్లు కానీ, విలన్స్ దగ్గరికి వెళ్ళి నేరుగా ఎదుర్కొనే సీన్లు కానీ, టాబు అల్లు అర్జున్ల మధ్య పర్సనల్గా వచ్చే సీన్లు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా వచ్చాయని చెప్తున్నారు. త్రివిక్రమ్ రాసినటువంటి మాటలు ఈ సినిమాకి అతిపెద్ద గిఫ్ట్గా ఉండబోతున్నాయట. అయితే ట్రైలర్లో రివీల్ చేయనటువంటి అనేక అంశాలు సినిమాలో ఉన్నాయని, సుశాంత్ క్యారెక్టర్ని పూజ అగ్దే క్యారెక్టర్ని కూడా పెద్దగా చూపించకపోవడానికి కారణం ఇదే అని చెప్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్లో సునీల్తో పాటు సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉందని, అవేమీ రివీల్ అవ్వకుండా ఉండడం కోసమే సునీల్తో కానీ పూజ అగ్దేతో కానీ ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండా జాగ్రత్త పడిందట బృందం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓవరాల్గా కామెడీని బేస్ చేసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాని ముందుకు నడిపించారని రాజేంద్ర ప్రసాద్, సునీల్, మురళీ శర్మ మధ్య వచ్చేటువంటి కామెడీ సన్నివేశాలు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. క్లైమాక్స్ ఫైట్ని ప్యారిస్లో ప్లాన్ చేశారని, దీనికోసం చాలా ఖర్చు అయిందని చెప్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కనకవర్షం కురిపించబోతుందనేటువంటి టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమాలో ఎంతమంది పెద్ద నటీనటులు ఉన్నా రాజేంద్ర ప్రసాద్, టబు, మురళీ శర్మ, పూజ అగ్దే, సునీల్, సుశాంత్ ఇలా ఎంతమంది ఉన్నా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బన్నీ పెర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారని అంటున్నారు. సో బన్నీ వన్ మ్యాన్ షోతో మొత్తం సినిమాని తన భుజస్కంధాల మీద నడపబోతున్నాడు అన్నమాట. మరి అల వైకుంఠపురంలో సినిమా బన్నీకి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటూ అతనికి ఒకే ఒక లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ట్విట్టర్, ఫేస్బుక్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ, వాట్సాప్లో ఉన్నటువంటి మీకు తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. సినిమాకి ముందు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అల్లు అర్జున్కి ఫుల్ బూస్ట్ ఇవ్వండి.